రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచార పర్వంలో హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు కూడా. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగానే ప్రచారం సాగుతోంది రాష్ట్రంలో. అయితే ఇక్కడ ఎవరు వెనక్కి తగ్గట్లేదు. ప్రచారానికి సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఒక టార్గెట్ ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తుందో, అంటే 80% స్థానాలు గెలుచుకోవాలి అనేది, కార్పొరేషన్ విషయంలో కానీ మున్సిపాలిటీల విషయంలో కానీ ఎక్కడ తగ్గేది లేదు అనేది, ప్రధానమైన పట్టణాల్లో కూడా మేయర్ పదవుల్ని తమ పార్టీయే కైవసం చేసుకోవాలనేది, ఈ నేపథ్యంలోనే పూర్తి సహాయ సహకారాలు అయితే అందుతున్నాయి అభ్యర్థులకు పార్టీ అధిష్టానం నుంచి. అంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, సీనియర్ నాయకులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇప్పుడు విజయవాడలో చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. అగ్ర నాయకులందరూ అభ్యర్థులు వెంట తిరగడం, తమ సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఏంటి ప్రభుత్వం 20 నెలల్లో ఏం చేసింది దాని మీద అనే దాని మీద వివరించడం, వాళ్ళని అభ్యర్థించడం, తమ అభ్యర్థిని గెలిపించండి అంటూ కోరడం, ఒక రకంగా చాలా కష్టపడుతుంది. ఏదో మేము చేసేసాం 20 నెలల్లో పరిపాలన, ఇది చూసి ఓట్లు వేసేస్తారులే అని చెప్పి ఇంట్లో కూర్చోకుండా తెలుగుదేశం పార్టీ మరోపక్క తమ మేనిఫెస్టోతో ప్రజల్లోకి ముందుకెళ్తుంది. తమ చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, తమ ఈ 21 నెలల పాలనలో ఏం చేశామనేది చెప్పుకుంటూ వైసీపీ ముందుకెళ్తుంది. ఇద్దరు ఎక్కడ తగ్గట్లేదు. అయితే తాజాగా మొన్న జరిగిన నామినేషన్ ఉపసంహరణ ఏదైతే ఉందో ఆ తర్వాత అప్పటికి చూసుకుంటే ఏకగ్రీవాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా వరకు టీడీపీ నేతలు నామినేషన్స్ రద్దు చేసుకున్నారు. అయినా బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఆ తర్వాత ఎప్పుడైతే అధికారులు ప్రకటించారో ఆ లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీ చెబుతున్నది 21% ఏకగ్రీవాలు అయిపోయినాయి. ఈ నేపథ్యంలో ఒక పక్క ప్రచార కార్యక్రమాలు ఎక్కడా తగ్గట్లేదు, మరోపక్క నామినేషన్స్ ఉపసంహరణ సమయం తర్వాత అధికారికంగా ప్రకటించిన దాంట్లో ఏకగ్రీవాలు ఎక్కువ శాతం వైసీపీకి అయిపోయినాయి. సో ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ తెర మీదకి వచ్చిన ప్రశ్న. వైసీపీ తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు అందరూ కూడా బరిలోకి దిగుతున్నారు, వార్డుల్లో తిరుగుతున్నారు, తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి అంటూ, తమ అభ్యర్థులను గెలిపించండి అంటూ వాళ్ళకి మద్దతుగా వీళ్ళు అభ్యర్థిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే మాత్రం అంత కీలకంగా ఎవరూ వ్యవహరించట్లేదు. ఏదో ఎక్కడో నారా లోకేష్ గారు, లేదంటే నిమ్మల రామానాయుడు గారు, లేదంటే చంద్రబాబు గారు, నిన్నేమో హిందూపురం నియోజకవర్గం కాబట్టి తప్పదు కాబట్టి బాలకృష్ణ గారు, వీళ్ళే తప్ప అంతకుమించి ఎక్కడా కనిపించట్లేదు. అంటే అగ్రనేతలు ప్రధానంగా రోడ్డెక్కేశారు, ఇంకా మిగిలిన వాళ్ళు చిన్న చితక నేతలు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ కాస్తంత నష్టం కలిగింది. అభ్యర్థులకు రెబల్స్ నుంచి ఒక గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది అనేది కూడా కొన్ని కొన్ని చోట్ల, ఎక్కడైతే రెబల్స్ నుంచి ఇబ్బంది ఎదురవుతుంది, ఎక్కడైతే ప్రతిపక్షం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి అనే క్యాలిక్యులేషన్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల మీద ప్రత్యేక ఫోకస్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. అక్కడికి సీనియర్ నేతలను పంపించడం, అక్కడ ప్రచారం జోరుగా సాగించడం, ఇదంతా అంటే ఏదేమైనా మొత్తానికి ఇంకా కొన్ని రోజులే ఉంది ప్రచార పర్వం కూడా, ఎక్కువ రోజులు అయితే ఏమీ లేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది. మరోపక్క భారతీయ జనతా పార్టీ కూడా కాస్తంత చాలా చోట్ల కాషాయ జెండా రెపరెపలాడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే జనసేన విషయానికి వస్తే మొన్న పంచాయతీ పోరులో కాస్తంత ఉనికి చాటుకున్న పరిస్థితి, ఇప్పుడు అంతకుమించి పట్టణాల్లో తమ ఉనికి చాటుకోవాలి, పట్టణాల్లో కూడా కనీసం ఒక కార్పొరేషన్ అయినా దక్కించుకోవాలి అనే తాపత్రయంతో ముందుకు వెళ్తున్నారు. మరి ఇవన్నీ వర్కౌట్ అవుతాయా వైసీపీకి ఈ 21 నెలల పరిపాలనకి ప్రజలు ఎటువంటి తీర్పు చెబుతారు ఏంటనేది ఈ ఎన్నికలతో తేలిపోయే అవకాశం ఉంటుందనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.